తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ క్రిస్తునందు చేరు వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అన్న పదం ఈ సమాజం మానవ సమాజంలో కొన్ని తరాల నుంచి కూడా ప్రశ్నగానే మిగిలింది ఉన్నాడా లేడా ఉంటే అనుకునే వాళ్ళు కొంతమంది లేడని గట్టిగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్న తల్లిదండ్రుల తర్వాతే బంధువుల తర్వాతే గురువు తర్వాతే డాక్టర్ తర్వాతే అతిథి తర్వాతనే మాట్లాడేవాడు కొంతమంది నిజంగా ఆయన ఉన్నాడు అన్న జ్ఞానము తెలిసినవాడు ఎరిగినవాడు ఆయన గురించి ఎరిగినవాడు దేవుడేం ప్రథమం అంటాడు దేవుడేం ముఖ్యం అంటాడు రాత్రి ముఖ్య ప్రసంగంలో మీరు ఉన్నట్టు దేవుని దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అవిధేయులు అసహ్యులు ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులు అన్నాడు అంటే దేవుని ఎరిగిన వాని క్రియలు ప్రత్యేకం సత్క్రియల్లో ఉంటాడు ఉంటే ఉండొచ్చు అనుకునేవాడు దేవుణ్ణి ఎరగనివాడే ఉన్న గురువు కంటే గొప్పవాడేం కాదనేవాడు దేవుణ్ణి ఎరగనివాడే ఇలాంటి సమయంలో ఈ ప్రపంచానికి దేవుని కూర్చి ఎలుగెత్తి రుజువులతో ఆధారాలతో చెప్పవలసిన వాడే క్రైస్తవుడు ఇప్పుడు ఇలా ఇటీవల కాలంలో ఈ సమాజం దేవునికి దేవుని నీతికి సత్యానికి వేరుగా తమ సొంత నీతిని స్థాపించుకున్నారు రోమపత్రికలు అదే చెబుతాడు వారు దేవుని నీతిని ఎరుగగా తమ స్వనీతిని స్థాపింప పూనుకున్నారు అదే ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఒకసారి మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూద్దామా మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం రోమపత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం దుర్నీతి మనిషి ఏర్పరచుకున్నదే దుర్నీతి దేవుడు నిర్ణయించినది నీతి అది దేవుని మాటలో ఉంది కానీ మనిషి తన సొంత నీతిని స్థాపించుకున్నాడే దుర్నీతి ఈ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు ఈ ప్రపంచంలో ఎవరు బయలుదేరారు అంటే ఎవరు బయలుదేరారట చదవండి ఎవరు బయలుదేరారు సత్యమును అడ్డగించు మనుషులు దేని చేత దుర్నీతి చేత దుర్నీతి చేత దుర్నీతి అంటే దేవుని నీతిని దేవుని వాక్యమును దేవుని జ్ఞానమును అడ్డగించునదే ప్రపంచానికి మాత్రం అది నీతిగా కనబడుతుంది ప్రపంచం దాన్ని ధర్మం అనుకుంటుంది ప్రపంచం అది మంచి అనుకుంటుంది ప్రపంచం ఏది మంచి అనుకుంటుందో ఏది నీతి అనుకుంటుందో దేనిని ధర్మం అనుకుంటుందో ఆ నీతి ఆ ధర్మము సత్యమును అడ్డగించుచున్నది కనుక దాన్ని దేవుడు ఏమంటున్నాడు దుర్నీతి పదవాధ్యాయం అదే రోమపత్రిక పదవా అధ్యాయము మూడవచనం ఎలా అనగా వారు దేవుని నీతిని ఎరుగరు మనిషి తన స్వనీతిని స్థాపింపూను కొనుచున్నాడు దేవుని నీతి అక్కర్లేదు అతనికి దేవుని నీతి అక్కర్లేదు అనక అతనికి దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు అంటే ప్రపంచంలో నీతి అనబడినది నీతిగా పిలవబడినది ప్రతిదీ నీతి కాదు సుమండి నీతి కార్యములని మనుషులు అనుకుంటున్నవి మనుషులు చెప్పుకుంటున్నవన్నీ నీతి కార్యములు కాదు కదా మరో ప్రక్క నుంచి దేవుని నీతిని ఏం చేస్తుంటాయటవి అడ్డుకుంటాయి దేవుని నీతికి లోబడమవి ఈరోజు ప్రపంచ మనుషులు దేవుని నీతికి లోబడని స్వనీతిని స్థాపించుకొని దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు అందులో ఒకటి చెబుతాను జాగ్రత్తగా వినండి మానవత్వం ఏంటది మానవత్వం ఈ మధ్యకాలంలో అందరూ మాట్లాడుతున్న మాట ఏమండి మానవత్వం ఉండాలండి ఏమండి మానవత్వం ఉండాలండి ఏదైనా ప్రమాదం జరిగింద జరిగిందనుకోండి ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితులు ఈ రోజుల్లో ఒకప్పుడైతే ఏదైనా ప్రమాదం జరిగి ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అందరూ శరవేగంగా కదిలి అతనికి సహాయం చేసి ఎలాగైనా అతను బతికించాలని తాపత్రయపడేవాళ్ళు ఒక పాతికేళ్ల క్రితం అది ఇప్పుడు వాడు ప్రాణం పోయే పరిస్థితులు గిజగిజలాడుతుంటే ఇలా ఏంటిది ఏంటి చచ్చేవాడితో సెల్ఫ్ వీడియో సెల్ఫీ వీడియో సెల్ఫీ ఫోటోలు ఏమండి ఈ మధ్య కేసులు ఏమైపోతున్నాయి తెలుసా నిజంగా హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతికే వాళ్ళు కూడా ఇదిగో వీళ్ళు చేస్తున్న ఈ పను వలన వాడు చస్తున్నాడు ప్రాణాలు పోతున్నాయి ఏమండి ఇప్పుడు పేపర్ వాళ్ళు ఏం రాస్తారంటే ఏం ముందు రాసేది వాళ్ళే కదండి మీడియా వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ మానవత్వం మంట కలిసిపోయిందండి ఏమైందట మానవత్వం మంట కలిసింది మొదటి రోజు చెప్పినట్లుగా అత్యాచారాలు జరిగినాయి అనుకోండి లేదా హత్యలు జరిగాయి అనుకోండి అయినా మళ్ళీ పేపర్లో ఇలాంటి మాటలే మానవత్వం మంట కలిసింది అదే ఒకవేళ సహాయం అందిందనుకోండి ఓసారి మరి ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది ఉత్తరప్రదేశ్లో అనుకుంటాను తెల్లవారుజాము ట్రైన్ భోగీలు తిరగబడిపోయి ఒక భోగి కాలిపోతుంది వాళ్ళ కేకలకు అరుపులకు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళంతా లేచి ఆ అర్ధరాత్రి వేళ చాలామంది ప్రయాణికుల్ని కాపాడేట కాపాడారట అప్పుడు ఏమని వ్రాస్తున్నారు తెలుసా న్యూస్ పేపర్ వాళ్ళు మానవత్వం పరిమళించిన వేళ సహాయం చేస్తే జాలి చూపిస్తే ప్రేమ చూపిస్తే మానవత్వం పరిమళించింది అంటున్నావు అదే సహాయం చేయకుండా ప్రేమ చూపించకుండా దయ చూపించకుండా కరుణ లేకుండా ప్రవర్తిస్తే మానవత్వం మంటగలిసింది అంటున్నారు అంటే ఈ ప్రపంచంలో గొప్పది మానవత్వం అని ఆ మానవత్వమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని జాలి ప్రేమ దయ కరుణ ఇవి మానవత్వం యొక్క లక్షణాలని మనుషులు చెప్పుకుంటున్నారు మొన్న మధ్య జగన్ గారు కూడా నిన్న మొన్న అంటున్నాడు ఏమండి ఏ మతం నిధి చెప్పు ఏ మతం నిధి చెప్పు ఏ మతం నిధి చెప్పని ఆ పక్కన వాళ్ళు ఏమండి శత్రువర్గాలు ఉంటాయి కదా ఎప్పుడు నా మతం అన్నాడు ఏ మతం అంటా అయ్యింది నా మతం చూసారా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రపంచ మనుషుల మధ్య గొప్పదిగా కొనియాడబడుతున్నది మంచిది అనిపించబడుతున్న అనిపించుకుంటున్నది మానవత్వం అనే ఒక పదం ఎక్కువగా కనబడుతుంది మానవత్వం అనే పదం ఓకే ఇది కనబడినప్పుడు కొంతమంది దీని గురించి మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణలో ఒక కవి ఉన్నాడండి ఆ కవి పేరు అందేశ్రీ కవి పేరు అందేశ్రీ ఆయన ఒక పాట పాడాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఏడతానున్నాడు కాగడా వెట్టి వెతికినా కానరాడు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అంటే జరుగుతున్న ఈ ఘోరాలు నేరాలను చూసి అందే శ్రీ బాధపడుతూ మానవత్వం ఉన్నవాడు కనబడడం లేదు కొంతమంది అంటారు ఏమండి మానవత్వం లేకపోతే జంతువుకి మనకి తేడా లేదండి మానవత్వం లేకపోతే జంతువుకి మనకి తేడా లేదండి అంటున్నాడు మానవత్వం అన్నదే జంతువు నుండి మనల్ని ప్రత్యేకపరిచిందండి ఆ మానవత్వమే లేకపోతే మనకి జంతువుకి తేడా లేదండి అంటున్నాడు అంటే మనం కూడా జంతువుల్లో జంతువేనని కానీ ప్రత్యేకంగా మనిషికి ఉన్న లక్షణం ఏమిటంటే ప్రేమ చూపించటం దయ చూపించటం జాలి చూపించటం ఇవ్వడం కృప చూపించటం ఈ లక్షణాలు మనిషికి ఉండడం వలననే మనిషి ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు కనుక మానవత్వం గొప్పదండి అంటున్నారు నిజమేనా మనిషికి ఉంటాయా ఏ జంతువులకు ఉండవా జంతువుల్లో ప్రేమ లేదా జంతువులలో దయ లేదా జంతువులలో కృప లేదా జంతువులలో జాలి లేదా మనిషికి మాత్రమే ఇది ఉంటుందా దీన్ని మానవత్వం అంటారా ఆ మానవత్వం గొప్పదా ఆ మానవత్వం వల్లే ఈ సమాజం బ్రతికుందా అని ఆలోచిస్తే ఇవన్నీ అబద్ధాలుగానే కనబడుతున్నాయి ఎందుకంటే మనుషుల మధ్య ఘనముగా ఎంచబడున్నది దేవుని దృష్టికి అసహ్యం అది దేవుడు మాట్లాడాడు దీని గురించి ఎక్కడుందా ప్రపంచంలో ఇంత గొప్పగా కనబడుతుంది మానవత్వం అనేది బైబిల్లో ఎక్కడుందా అని చూస్తే విచిత్రం ఏమిటంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలలో మానవత్వం అనే పదమే లేదండి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఏంటి మానవత్వం అనే పదమే లేదా లేదండి మరి ఇదేంటి ప్రపంచంలో మానవత్వం 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 గొప్పది మానవత్వం గొప్పది మానవత్వం అంటున్నారు మరి బైబిలులో ఒక పదం కూడా దాని గురించి లేకపోవడం ఏంటి ఒక పదం కూడా లేకపోవడం ఏంటి లేఖనాలలో అంటే ఏదో తేడా ఉంది దేవుడు చెప్పనిది మనిషి చెబుతున్నాడు అంటే ఖచ్చితంగా అది తేడానే ఖచ్చితంగా అది తేడా ఎంత తేడా అంటే దేవుని జ్ఞానమునో దేవుని నీతినో దేవుని సత్యమునో అడ్డగించే దుర్నీతయ్య ఉండాలి అది పద పద్దెనిమిదిలో చదువుకున్నాం మనం సత్యమును అడ్డగించు దుర్నీతి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులున్నారు బైబిల్లో లేదా మతం మానవత్వం అని లేదు మానవత్వం అని లేనప్పుడు వీళ్ళు మానవత్వం అని అంటున్నారంటే ఇదిగో ప్రేమ దయ జాలి కరుణ పైగా జంతువుల్లో లేదంటున్నారు నిజంగా లేదా జంతువులలో ఉండదండి ఒకసారి గమనించండి ఓ కాకి చచ్చిపోయింది కాకి చనిపోగానే అక్కడ చుట్టూ చేరేవేండి చెప్పండి కావు 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 అంటే చుట్టూ చేరు నువ్వు మధ్యలో వెళ్ళావు అయిపోయావే టక్క టక్కా ఎందుకంటే దాని చావుకు నువ్వే కారణం ఏమోనని పగ నేను ఒక వీడియో చూశానండి అది పంపడం మర్చిపోయింది రోడ్డు మీద బైకు బైక్ కింద కుక్కపిల్ల పడిందండి అంతే ఆ కుక్కొచ్చి ఆ బైక్ పడేసి వాడు వెళ్ళిపోయాడు బైక్ ఓనర్ వెళ్ళిపోయాడు కుక్క వచ్చి టైర్లను కరుస్తుందండి టైర్లను పీకేస్తుంది ఎంతమంది చూశారు నిన్న మొన్న వచ్చింది ఒక వీడియో అది అది చాలామంది ఉన్నారు ఇక్కడ కుక్క టైర్లను పీకేస్తుంది అంటే దానిలో ప్రేమ ఉంది మమకారం ఉంది దయ ఉంది ఉంది కన్నీళ్ళు ఉన్నాయి మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు కారు కావచ్చు బైక్ కావచ్చు ఎక్కడో పడుకున్న కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి అరుచుకుంటూ వెనక కారు వెనకాల ఎందుకు వస్తుందా అని చాలాసార్లు అనుకున్నానండి ఎందుకో తెలుసా వాటికి కుటుంబం ఉంది కదా వాటికి తల్లి ఉంటుంది వాటికి పిల్లలు ఉంటాయి వాటికి ఏమండి ప్రేమ ఉంది తమకు చెందిన పిల్ల కావచ్చు తల్లి కావచ్చు దేనినో అలాంటి వాహనం ఏదో తొక్కేసింది అప్పటి నుంచి తన బిడ్డను పోగొట్టుకుందో తల్లిని పోగొట్టుకుందో ఆ బాధను అలాగే మనసులో ఉంచుకొని అలాంటి వాహనం ఏది వెళ్ళిన పరుగు తీసుకుంటూ వెనకాల వెళ్తుంది వీడి అయ్యి ఉండొచ్చు ఈ బండి అయ్యుండొచ్చు అని అంటే తన బిడ్డను పోగొట్టుకున్న ఆ బిడ్డ జ్ఞాపకాలు మనసులో ఉంచుకుని దాని గురించి ఆలోచిస్తుందంటే కుక్కకు ప్రేమ ఉందా ప్రేమ లేదా ఉంది ఉందండి ఈ మధ్య కాలంలో మనం మీడియా వలన చాలా వీడియోలు చూస్తున్నాం ఎందుకంటే అరణ్యంలో కావచ్చు అడవుల్లో కావచ్చు లేదా సహజంగా జరిగేవి కావచ్చు జంతువుల మధ్య ప్రవర్తన ఎలా ఉంటుందో చాలా వీడియోలు రియల్గా అవి తీసి మనకు మీడియాలో పెడుతుంటారు జూ జియోగ్రఫీ కావచ్చు నేషనల్ జియోగ్రఫీ కావచ్చు అండ్ యానిమల్ ప్లానెట్ కావచ్చు అలాంటి ఛానల్స్ మనం చూస్తున్నప్పుడు ఒక జంతువుకు మరో జంతువు సహాయం చేసుకోవడం ఒకటి ప్రమాదంలో చిక్కుకుంటే మరొకటి వచ్చి కాపాడడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఇది ప్రేమ కాదా ఉందని అది జంతువుల నుంచి వస్తుందని అంతకంటే ప్రత్యేకత మనిషి ఇంకేమీ లేదని మానవత్వం అంటే అదేనని చెబుతూ దీని గురించి కాస్త వివరాల్లోకి వెళ్ళానండి ఎవరు ఈ మానవత్వం ఎవరు చెప్పారు అని కాస్త దాన్ని గురించి రీసెర్చ్ చేస్తుంటే మానవతావాదులట ఎవరున్నారు ఈ సమాజంలో మానవతావాదులు హ్యూమనిస్ట్స్ అంటారు వాళ్ళని హ్యూమనిస్ట్స్ అంటే మానవతావాదులు ఎవరు ఈ మానవతావాదులు ఏంటి వాళ్ళ వాళ్ళ ఏమేంటి వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ఏంటి అని ఆలోచిస్తే దేవుడు లేడు దైవత్వం లేదని చెప్పుకునే వాళ్ళే మానవతావాదులట దైవత్వం అనేది లేదు దేవుడు అనేవాడు లేడు మానవత్వం ఒక్కటే ఉంది మానవత్వం మాత్రమే గొప్పది అని మాట్లాడేవాళ్ళే మానవతావాదులు వాళ్ళు పుట్టించిన పదమే మానవత్వం అనే పదం బైబిల్లో లేని పదం దేవుడు వాడు పుట్టించిన పదమే మానవత్వం ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఎందుకు లేరు బాబు గోగినేని అతని గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి అతను ఒక హ్యూమనిస్ట్ అని చెప్పుకుంటాడు మానవతావాదాన్ని మానవత్వాన్ని మనుషులలో పెంపొందించడానికి అనేక దేశాలు నేను తిరిగాను అక్కడ సెమినార్ ఇచ్చాను ఇక్కడ అడ్రస్ చేశాను ఇక్కడ ప్రసంగం చేశాను ఈ దేశం వెళ్ళాను ఆ దేశం వెళ్ళాను ఇక్కడ ఇండియాలో సరైంది లేదు ఇక్కడ ఈ ఇరవై నాలుగు దేశాలు తిరిగానని చెప్పుకుంటూ ఉంటాడు ఇంతకైతే ఎవరో తెలుసా దేవుడు లేడు అంటే దేవుడు లేడు దైవత్వం అనేది లేదు అని ప్రపంచంలో దేవునికి విరోధంగా అపవాది లేపిన మరి ఒక అడ్డుకట్ట అడ్డు గోడ మానవత్వం అనే ఒక సిద్ధాంతం పౌలు గారు క్రీస్తు జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి అది దైవజనుడి పని ఈరోజు మానవత్వం అని ఏ పదం చెప్పబడుతుందో ఆ పదంలో దాగి ఉన్న అర్థాలు మానవుడికి చెందినవి కాదండి మానవుడికి చెందినవి కాదు ప్రేమ దయ కృప జాలి ఈ తత్వం ఎవరితో తెలుసా ఈ తత్వము ఎవరితో తెలుసా చూస్తారో ఒకసారి గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదవండి యోహానుగా రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమ స్వరూపి స్వరూపం క్యారెక్టర్ దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ అనే లక్షణము దేవునిని బట్టి ప్రపంచంలోనికి వచ్చింది ఈ విశ్వంలోనికి వచ్చింది ఈ సృష్టిలోనికి వచ్చింది అది మనిషిలో మాత్రమే కాదు మనిషిలో పెట్టాడు మనిషిలో ప్రేమ అనేది ఉందంటే మానవులలోనికి వచ్చిన తత్వం ఏ తత్వం మనిషి ఎక్కడి నుంచి ఇచ్చాడు దేవునిలో నుంచి ఆ మనిషిలో ప్రేమ దయ జాలి కృప కరుణ ఈ లక్షణాలు కనబడ్డాయి అంటే ఆ తత్వము మానవుడిది కాదు ఎవరిది దేవునిది దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమస్వరూపి తరువాత కీర్తనల గ్రంథము ఎనభై ఆరో అధ్యాయము పదిహేనవ వచనం ప్రభువా నీవు దయాదాక్షిణ్యం గల దేవుడువు దీర్ఘశాంతుడువు కృపాసత్యములతో సత్యములతో నిండిన వాడవు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయంటండి బ్రహ్వానివు దయా కల దేవుడవు దీర్ఘశాంతుడు కృపా సత్యములు కలిగిన వాడవు దయ కృప సత్యము కరుణ జాలి ప్రేమ ఈ లక్షణాలు ఎవరివో తెలుసా దేవునివి ఈరోజు మనుషులలో అవి కనబడుతుంటే దానిని మానవత్వం అని పేరు పెట్టావే అది మనుషులలో ప్రవేశించిన పరలోకములో ఉన్న ఒక మహోన్నతుని అంశమని లక్షణమని సారమని ఆ సారమే మానవ జాతిలోనికి దిగిందని అదే వారి స్వభావం అయిందని ఆ స్వభావాన్ని నిర్వీర్యం చేయడానికే అబద్ధపు పాప భూయిష్టమైన స్వభావాన్ని సాతాను ప్రవేశపెట్టి మానవ జాతిని నిర్వీర్యం చేస్తున్నాడని ఎవరు చెబితే అర్థమవుతుంది మూర్ఖ ప్రపంచానికి